దొంగతనాలు చేసే దొంగోళ్ళు ఎట్లొస్తారు ఏమో వచ్చేటప్పుడు మేము ఎన్నడైతే చూడలేదమ్మా అది రివర్స్ పని చేయకూర వాళ్ళు నాకు నడుచుకుంటూ వస్తారు బైకుల మీద తిరుగుతారు షేరింగ్ ఆటోలల్లో బస్సులలో తిరుగుతారు రైలు బండ్లల్లో ఊరు ఊరుకు తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తుంటారు కానీ మంచిర్యాల పోలీసు వాళ్ళకు దొరికిన ఒక దొంగోడు మాత్రం రాయల్ స్టైల్లా ఫోర్డ్ కార్లు తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తున్నాడు అంట చూడు దొంగ కథ ఎట్లున్నదో ఏందుల్లా అట్లా చూస్తు ఎర్ర కలర్ ఫోర్డు కారు బాగుంది కదా ఇదొక దొంగోని కారులా కొట్టేసిన కారు కాదు వాని సొంత కారేనట ఈ కారు వేసుకొని రాయల్ గా రాష్ట్రాలకు రాష్ట్రాలు దిరుక్కుంటా బంగారం ఎండి కొట్టేస్తుండట ఇండ్ల ఇగో ఈ ముసుగేసుకున్నోడే ఆ కార్ల తిరిగే కాస్ట్లీ రాయల్ దొంగోడు విని పేరు ఎంకన్నాట పక్క రాష్ట్రం గుంటూరు అోడు ఇట్లా దొంగతనాలు చేయబట్టి పదమూడేండ్లట చిక్కడు దొరకడన్నట్టు పదమూడేండ్ల సంధి నాలుగైదు రాష్ట్రాలలో దొంగతనాలు చేసుకుంటా దర్జాగా తిరుగుతుండట ఈ నడమ నాలుగైదు నెలల సంధి మన మంచిర్యాల జిల్లాలో నాలుగైదు దొంగతనాలు చేసిండట మంచిర్యాల చెన్నూరు శ్రీరాంపూరు నస్పూర్లలో దోసుకుండట నిన్న కరీంనగర్లో దోపిడీ కార్యం కంప్లీట్ చేసుకుని కార్ల బెంగుళూరు దిక్కు వస్తుండు మామూలుగా అయితే అనుమానం రాకపోవు ఆపకపోవు కానీ బంది పెట్టి అన్ని బండ్లు కార్లను కంప్లీట్గా చెక్ చేస్తుంటే వీని దొంగ భాగవతం అంతా బయటపడ్డది అటు ఇటు అద్దెకిల బంగారం ఇంత ఎండి ఈ కత్తులు కటార్లు అన్ని దొరికినాయి కరీంనగర్ నుండి దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ బెల్లంపల్లి తరఫుకి వస్తున్నారు ఆ నాకబందీలో ఫైవ్ థర్టీ సాయంత్రం మనకి అతను బండి రెడ్ ఫోర్డ్తో పాటు అతను మనకి దొరికాడు ఆ అతని దగ్గర బండి నుండి అతను మనకి సమ్ ఫోర్ థర్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ సమ్ సిల్వర్ ఇంకా సమ్ స్వాడ్స్ కూడా దొరికింది మనోళ్ళు స్పెషల్ టీమ్ వేసుకొని గుంటూరుకు పోతే ఆల్రెడీ అక్కడ మూడు నాలుగు రాష్ట్రాల పోలీసు వాళ్ళు కోసమే కాపు కాసుకొని తిరుగుతూరని తెలిసింది మొత్తానికి స్టేట్ లగ్జరీ దొంగ షాపను మన మంచిర్యాల పోలీసు వాళ్ళే దొరకబట్టిర్రు ఇక పైన పొట్టు గీకి తోలువీకి షారుగాస్తారు కావచ్చు మొత్తానికైతే కార్లలో షికారు చేసుకుంటూ దొంగతనాలు చేసుడైతే చిత్రమే అనిపిస్తుంది పో